అభిమాన మిత్రులారా సూరతు నస్ ఈ సూరా ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అందులో ప్రథమమైనది ఏమిటంటే ఫసబ్బిహ్ بحمد ربك واستغفر منذ غامنا الله سبحانه وتعالى فبترة نكوني عدالي آتر واتا الله سبحانه وتعالى نمستو تنچا آنكا منك ينكا والو الله تو ويدكو والي మన తప్పిదాలకు గాను నిర్వాకాలకి గాను లోపాలకి గాను పొరపాట్లకి గాను అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం తోబా ఇస్తిగ్ఫార్ చేసుకోవాలి కనుక అభిమాన మిత్రులారా ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు పండితులు ఉన్నారు పామరులు ఉన్నారు వారందరి మధ్య అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు మాత్రమే రుజుమార్గ భాగ్యాన్ని ప్రసాదించాడు అంటే అది మన గొప్పతనం కాదు అందమైన శరీరం మన దగ్గర ఉంది అంటే ఆ గొప్పతనం మనది కాదు అంతం లేని ఐశ్వర్యం మన దగ్గర ఉంది అంటే ఆ గొప్పదనము మనది కాదు ఆస్తిపాస్తులు గాని ఆలు బిడ్డలు గాని ఐశ్వర్యం అంతస్తు గాని హోదా గాని పదవి గాని ఏదైనా సరే అన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క వరానుగ్రహాలు కాబట్టి ఎప్పుడు మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల కృతజ్ఞతా భావం కలిగి జీవించాలి సూరతుల్ నస్ర్లో విజయం గురించిన ప్రస్తావన వచ్చింది హదీసుల్లో ఎక్కడైనా సరే కేవలం విజయం అని ముందు వెనక ఏమీ లేకుండా వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మక్కా విజయం అని కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందుగానే ఈ సూరాలో మక్కాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జయించబోతున్నారన్నక భవిష్యవాణిని ఈ సూరా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేయడం జరిగింది అలాగే అభిమాన మిత్రులారా అల్లాహ్ సుబ్హానహు వతాలా పవిత్రతను కొనియాడాలి ఆయన్ను స్తుతించాలి ఆనక ఇస్తిగ్ఫార్ కూడా చెయ్యాలి అన్న యొక్క హితోపదేశం అనేది ఈ సూరాలో ఉంది ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ ఎందుకు అంటే మనిషికి ఒక విజయం లభించిన తర్వాత అతను విర్రవీగుతాడు తనలోని మహత్తును గొప్పదని ఎంచి తన సత్తాకు తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువు నెత్తి కించిత్తైన కదపలేక విసుగెత్తి ఎత్తైన శిఖరాల నుంచి పడి చిత్తైన యొక్క ప్రముఖులు ప్రపంచ చరిత్ర నెత్తి చూస్తే చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరండి అహంకారంతో అహంభావంతో మంది మార్బలాన్ని చూసుకొని శక్తి సామర్థ్యాలను చూసుకొని ప్రతిభా పాఠవాలను చూసుకొని మురిసిపోయిన వారు బిడిసి పడిన వారు విర్రవీగిన వారు కనుక అభిమాన మిత్రులారా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట వలా తమ్షి ఫిల్ అర్ది మరహ ఇన్నక లన్ తఖ్రికల్ అర్ద వలన్ తమ్లుఖల్ జిబాల తూల భూమిలో నిక్కుతూ నీల్గుతూ నడవకు నువ్వు ఇలా ఆర్భాటంతో నడవడం వల్ల భూమి
చీలిపోదు అలాగే నీ ఈ నడక అనేది నిన్ను పర్వతాలకు ఎత్తు కూడా చేర్చజాలదు కాబట్టి అభిమాన మిత్రులారా విజయం మనిషిలో వినయాన్ని పెంచాలి ఎదిగే కొద్దీ మనం మరింత ఒదిగి ఉండాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విజేతగా మక్కాలో ఆయన ప్రవేశించే సమయంలో ఒంటె మూపురానికి ఆయన నుదురు తగులుతున్నంతగా ఆయన వంగి ప్రవేశించారు భారచాచి ప్రవేశించాలి ఆయన కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అనేక అనుగ్రహాన్ని గుర్తు చేస్తూ మక్కా విజయాన్ని నీకు ప్రసాదించాము ప్రజలు తండోపతండాలుగా వచ్చి ధర్మములో చేరడాన్ని కూడా నువ్వు గమనించావు ఇవన్నీ చూసి ఇదేదో నా శ్రమ ఫలితమని మైకానికి గురి కాకూడదు అని హెచ్చరిస్తూనే అల్లాహ్ సుబ్హానహు వతాలను స్తుతించాలి అని ఆయన పవిత్రతను కొనియాడాలి అని ఏదైనా తప్పిదాలు నిర్వాకాలు జరిగి ఉంటే దానికి గాను తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా హితోపదేశం చేస్తున్నాడు కనుక అభిమాన మిత్రులారా నమాజు పూర్తయిన తర్వాత నిజంగా గమనించండి ఒక పవిత్రమైన యొక్క పని మనం చేస్తాం మహాద్భుతమైన యొక్క ప్రక్రియ నమాజు అది పూర్తయిన తర్వాత మనం ఏం చేస్తాము సలాం చెప్పగానే అల్లాహు అక్బర్ అస్తఫుర్లా 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 అంట మనం చేసిన పని చాలా మహత్పూర్వకమైనది అయితే ఆ పని మహత్పూర్వకమైనది ఆ పని చెయ్యడంలో మనం సఫలీకృతులమయ్యామా ఖచ్చితంగా పెట్టాల్సిన శ్రద్ధా భక్తులు బహుశా మనం పెట్టలేకపోవచ్చు ఖురాన్ ఎలా పారాయణ చేయాలో అలా పారాయణ చేయలేకపోవచ్చు అల్లాహ్ను ఎలా మనం స్తుతించాలో అలా స్తుతించలేకపోవచ్చు రుకూ ఎలా కరెక్ట్గా చేయాలో అలా మనం చేసి ఉండకపోవచ్చు ఇలా అనేక యొక్క పొరపాట్లు మన వల్ల దొర్లి ఉండొచ్చు అవి మనకు తెలిసి ఉండొచ్చు తెలియకుండా ఉండొచ్చు కనుక అల్లా ఈ మహాద్భుతమైన యొక్క ప్రార్థన నేను పూర్తి చేశాను నా వంతు అనేది నేను కృషి చేశాను అయినప్పటికీ నేను మనిషిని అనేక దౌర్బల్యాల పుట్టని కనుక నా వల్ల పొరపచ్చాలు జరిగే అవకాశం ఉంది పొరపాట్లు జరిగే అవకాశం ఉంది తప్పులు జరిగే అవకాశం ఉంది కనుక అల్లా నా ఈ ప్రార్థనను ఆ యొక్క లోపాలను ఆ లోటుపాట్లను తీసి నీ దయతో స్వీకరించు అని మనం నమాజు తర్వాత అల్లాహ్ యొక్క ఘనకీర్తిని కొనియాడమే కాకుండా ఇస్తిఫార్ కూడా చేస్తాం కనుక అభిమాన మిత్రులారా ఇది కూడా మనం గమనించాల్సిన మరొక విషయం అలాగే అభిమాన మిత్రులారా సూరతు నస్ని గనక మనం తీసుకున్నట్లయితే సూరతు నస్లో అల్లాహ్ సుబ్హానహు తాలా అల్లాహ్ తస్బీహ్ ను ముందుగా ప్రస్తావించాడు అంటే సుబ్హాన్ అల్లాహ్ను ముందుగా ప్రస్తావించాడు ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అల్హమ్దులిల్లాహ్ను ప్రస్తావించాడు హమ్ద్ ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఇస్తిగ్ఫార్ను అస్తగ్ఫిరుల్లాహ్ను అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రస్తావించడం అనేది జరిగింది కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే కలిమతాన్ ఖఫీఫతాని అలల్ లిసాన్ హబీబతాని ఇలర్ రహమాన్ సకీలతాని ఫిల్ మీజాన్ రెండే రెండు పదాలు చెప్పడానికి చాలా తేలిక అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మిక్కిలి ఇష్టమైనవి మరి మన త్రాసుని కర్మల త్రాసుని అవి బరువుగా చేసే అవేమిటి సుబ్హానల్లాహి వ బిహమ్ది సుబ్హానల్లాహిల్ అజీమ్ సుబ్హానల్లాహి వ బిహమ్ది సుబ్హానల్లాహిల్ అజీమ్ కనుక ఇందులో తస్బీహ్ కూడా ఉంది తహ్మీద్ కూడా ఉంది సుబ్హానల్లాహ్ గమనించండి ఈ చిన్న యొక్క పదాలు ఎంత మహాద్భుత పదాలు అనే యొక్క విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించడమే కాకుండా మనకు వీలైనంత వరకు వీటిని నిత్యం నాలుక మీద నానుతూ ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కనుక అభిమాన మిత్రులారా సూరతు నస్లో తస్బీహ్ ఘనత ఉంది
سورت النصر لو تحميد غنطا ہوندی علاقی سورت النصر لو استغفار غنطا کودا ہوندی فقلت استغفروا ربكم انه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم باموال وبنين గమనించండి అభిమాన మిత్రులారా استغفار శుభాలు ఎన్ని అంటే సంతాన లేమి ఉంటే దానికి పరిస్కారం ఇస్తిగ్ఫారే వానలు కురవడం లేదంటే దానికి పరిస్కారం ఇస్తిగ్ఫారే కరువు పరిస్థితి అనేది ఏర్పడింది తినడానికి ఏమీ లేదు అంటే దానికి పరిస్కారం ఇస్తిగ్ఫారే అభిమాన మిత్రులారా సకల రోగ నివారిణి ఏదైనా ఉంది అంటే అది ఇస్తిగ్ఫార్ మాత్రమే ఆ మహత్యం కూడా సూరతు నస్ల్ అనేది అల్హమ్దులిల్లా తెలియజేయబడిన అనక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదే విధంగా అభిమాన మిత్రులారా సూరతు నస్ల్ లో సత్యవంతులు ధర్మపరాయణులు వారు ఖచ్చితంగా గెలుస్తారు అంతిమ విజయం అనేది వారికే వరిస్తుంది అనక విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానాహు వతాలా తెలియజేశాడు కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ధర్మ ప్రచారం ప్రారంభించిన 23 సంవత్సరాల తర్వాత గనుక మనం గమనించినట్లయితే ఎవరు ఎన్ని యొక్క కుట్రలైతే పన్నారో ఎన్ని పన్నాగాలైతే పన్నారో ఎన్ని విధాలుగా విఫల ప్రయత్నాలు ఎవరెవరైతే చేశారో వారందరూ మట్టిలో కలిసిపోయారు అయితే సత్యం అనేది విజయానికే దక్కింది నిజంగా విజయం అనేది సత్యానికే సొంతం కనుక అభిమాన మిత్రులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనక పడి ఆయన్ను సతాయించాలని గాని చిత్రహింసలకు గురి చెయ్యాలని గాని లేదంటే ఆయన నుండి ఈ సత్యధర్మ ప్రచారాన్ని ఆపివేయాలనే ఈ యొక్క ఉద్దేశంతో ఎవరెవరైతే ఆయన్ను బాధ పెట్టారో ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చెయ్యారో చేశారో అబూ జహల్ కావచ్చు అబూ లహబ్ కావచ్చు వారందరూ నాశనమైపోయారు అల్లాహ్ సుబ్హానాహు వతాలా సహాయం ఎలా వచ్చింది అంటే ఒకప్పుడు వీరే ధర్మానికి అడ్డుగోడగా ఉండేవారు అలాంటి అడ్డుగోడగా ఉన్న వారినే అల్లాహ్ సుబ్హానాహు వతాలా ధర్మానికి రక్షకులుగా అనేది చేశాడు అందులో ఒకరు అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్ ఈయన ద్వారా మస్ర్ని అల్లాహ్ సుబ్హానాహు వతాలా జయించే బాధ్యత అనేది ఆయన చేతుల మీదుగా అల్లాహ్ సుబ్హానాహు వతాలా పూర్తి చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఖాలిద్ బిన్ వలీద్ ఈయన ద్వారా బైతుల్ మక్దిస్ని అల్లాహ్ సుబ్హానాహు వతాలా జయించేలా అల్లాహ్ సుబ్హానాహు వతాలా దీవించాడు కనుక ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు గారి దగ్గరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 70 సార్ల కన్నా ఎక్కువగా వెళ్ళారు అని మనం సీరత్ పుస్తకాల్లో చదువుతుంటాం అలా ఉహద్ సంగ్రామంలో ఆ యుద్ధం అనేది పూర్తిగా ముస్లిములకు ప్రతికూలంగా మారడానికి మౌలిక కారణమైన వ్యక్తి ఎవరంటే ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు అయితే ఇస్లాం స్వీకరించిన తర్వాత అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆయన చేతుల మీదుగానే బైతుల్ మక్దిస్ యొక్క విజయాన్ని అందించడం జరిగింది అదేవిధంగా సుఫియాన్ రజియల్లాహు అన్హు గారి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన వంశంలోనే ఖిలాఫతే ఉమవ్యా అనేది దాదాపు ఎన్నో సంవత్సరాలు అనేది ఇస్లామీయ పరిపాలన చేసింది కనుక అభిమాన మిత్రులారా గమనించండి అల్లాహ్ సుబ్హానాహు వతాలా వీరు బద్ధ శత్రువులు అన్న వారితోనే ధర్మసేవ చేపించుకున్నాడు కనుక మనం ధర్మసేవ చేసుకుంటున్నాము ఆ చేసుకునే భాగ్యం మనకు లభించింది అంటే అల్లాహ్ ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ గర్వ అహంకారానికి మనం లోను కాకూడదు మీసాలు మెలయకూడదు తొడలు కొట్టకూడదు మనం ఏదో గొప్పవారమని ఫీల్ అయిపోకూడదు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ధర్మ అవసరం అనేది మనకు ఉంది మన అవసరం అల్లాహ్ సుబ్హానాహు వతాలాకు లేదు గమనించండి మనమందరం ఆయన మీద ఆధారపడి ఉన్నారే కానీ ఆయనకు మన అవసరం లేదు మనం ఉన్నా లేకపోయినా ధర్మ ఈ కార్యాన్ని అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఎవరి నుండైనా చేపించగలడు ఎవరి నుండైనా ఈ ధర్మ కార్యాన్ని పూర్తి చెయ్యగలడు కనుక అభిమాన మిత్రులారా ఒకవేళ మనం ఈ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని గనక మానుకున్నట్లయితే ప్రపంచ వేదిక మీద నుండి అల్లాహ్ మనల్ని తొలగించేసి మరో జాతిని తీసుకువస్తారు వారు మనలా ఉండరు కనుక అభిమాన మిత్రులారా మనం మారకపోతే మార్చివేయబడతామన్న హెచ్చరిక మనందరికీ అల్లాహ్ సుబ్హానాహు వతాలా సూరతు నస్ర్ ద్వారా అనేది
చేస్తున్నాడన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా ప్రజలు తండోపతండాలుగా ఇస్లాం ధర్మంలో ప్రవేశించారన్న విషయాన్ని మనం గమనించినట్లయితే మక్కా విజయం అనంతరం అనేది ఫతేహ్ మక్కా అనంతరం ప్రజలు అదేవిధంగా తండోపతండాలుగా బృందాలు బృందాలుగా వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత యొక్క కాలాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ధర్మం ఎంత వేగవంతంగా ఎలాంటి హింసకు తావు లేకుండా ఎలాంటి కత్తి కరవాలానికి చోటు ఇవ్వకుండా అది వ్యాపించింది అన్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ అభిమానమిత్రులారా, సూరత్ ఉన్నస్ మనకు ఇస్తున్న యొక్క సందేశం మహా గొప్పది. దాన్ని మనం స్వీకరించి ఆస్వాదించి ఆచరించి అల్లా సుబ్హానహు వ అనుగ్రహాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వజజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.